సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుగులేని మా ప్రజానేత కావలి నియోజకవర్గ అభివృద్ధికి పురోభివృద్ధికి మరియు ప్రత్యేకించి ప్రజా సంక్షేమంలో పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల మనిషిగా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అవినీతి మచ్చలేని జగనన్న నమ్మిన బంటుగా ఎదురులేని తిరుగులేని ఒకే ఒక్క ప్రజానేత మా ప్రతాపన్నకి 2023 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి నుండి మా శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మా హృదయపూర్వక భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ వేముల చెన్నకేశవుల నాయుడు, ఈతముక్కల మురళీరెడ్డి, జనగర్ల మహేంద్ర యాదవ్, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయఢంకా మోగించిన కొత్తపేట జగ్జీవన్రావు క్రికెట్ జట్టు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొత్తపేట గ్రామంలో మండల స్థాయి క్రికెట్ పోటీ నిర్వహించారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో జగ్జీవన్రామ్ యూత్ ఫోర్స్ విజయఢంకా మోగించింది. మొదటి బహుమతిగా 10,000 రూపాయలు పుణ్యపల్లి శ్రీనివాసుల చేతుల మీదుగా అందించారు. రెండవ బహుమతిగా రాపూరు జట్టుకి తాటిపర్తి రామకృష్ణ 7,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా బహుమతులు అందచేసిన పుణ్యపల్లి శ్రీనివాసులు తాటిపర్తి రామకృష్ణకు కొత్తపేట జగ్జీవన్రామ్ క్రికెట్ జట్టు శాల్వాతో చిరు సత్కారం చేశారు. అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ క్రీడలు చూసేందుకు పెద్ద ఎత్తున యువకులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జగ్జీవన్రామ్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మా. ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇక్కడ ఇది ఎవరి వీచ్ ప్రతి ఒక్క పిల్లోడు అన్నిటికి సహాయం చేసిన ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ అయ్యి అయ్యండి సరిపోద్ది. కొత్తపేటలో జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్ బాబు జగజ్జీవన్రావు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ బాగా నిర్వహించారు. ఈ కప్పు మేము హోమ్ టీం అయినప్పటికీ మాకు ఈ కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ని బాగా నిర్వహించినందుకు కొత్తపేట గ్రామ పెద్దలకు, అలాగే యూత్కు, ముఖ్యంగా కమిటీ మెంబర్లకి మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే పెద్దలు కూడా బాగా సహకరించారు, మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు. ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూడటం కానీ, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళ ఎంకరేజ్ వల్లే మేము ఈరోజు ఈ కప్పు కొట్టగలిగాం. ఈ కప్పు మా పెద్దలకే దక్కాలి. అలాగే ఇటువంటి కప్పులు మేము ఇంకా ముందు ముందు రోజుల్లో మ్యాచ్లు ఇతరత్ర టీములలో, గుడ్లూరు కానీ, అలాగే వివిధ ఊర్లలో జరిగిన టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఇటువంటి కప్పులు ఇంకా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి కొత్తపేట క్రికెట్ బాబు జగజ్జీవన్ యూత్ ఫోర్స్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ మొదటి ప్రైజ్ మనీ అందించినటువంటి 10,000 మొదటి ప్రైజ్ అందించినటువంటి పుణ్యపల్లి శ్రీనివాస వారి చేతుల మీదుగా తీసుకున్నాం. అలాగే
సెకండ్ ప్రైజ్ తాటిపర్తి రామకృష్ణ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కావలి ప్రజల సంక్షేమానికి రారాజు మా ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా అన్నగారు మా శ్రేయోభిలాషి 29వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు సచివాలయ కన్వీనర్ శ్రీ పెనమల్లి అశోక్ గారికి మరియు 29వ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు 29వ వార్డ్ వైఎస్ఆర్సీపీ యూత్ కావలి.